చేతుల్లోనే. మంచిర్యాల జిల్లాకు చెందిన ఎలాంటి వార్త అయినా వీడియో తీయండి, మా వాట్సాప్ నెంబర్స్కి పంపించండి. అరగంటలో మీ వార్త ప్రసారం అవుతుంది. మరియు రోజు రాత్రి 8:30 కూడా మీ వార్తను మా తీన్ మార్ న్యూస్లో చూసుకోవచ్చు. మా వాట్సాప్ నెంబర్స్ 9988996950290309520. అత్యవసర సమాచారం మాకు తెలియజేయాలంటే 7036036036 నెంబర్కి కాల్ చేయండి. గుడ్ ఈవినింగ్, తీన్ మార్ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. బాసరలో సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి, 2 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు పట్టివేత. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి వైద్యులను బదిలీని నిలిపివేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. జ్ఞాన సరస్వతి అమ్మవారిని సోమవారం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు దర్శించుకున్నారు. వీరిని ఆలయ పాలక మండలి సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని సోమవారం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు దర్శించుకున్నారు. వీరికి ఆలయ పాలక మండలి సభ్యులు నూకం రామారావు, మలకన్న యాదవ్ శాల్వాతో సన్మానించారు. వీరి వెంబడి ఆలయ ఇన్ఛార్జ్ సంజీవ్ రావు ఉన్నారు. తీన్ మార్ న్యూస్, నిర్మల్ జిల్లా, మాధవరావు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ఆలుదాం గ్రామంలో భారీ ఎత్తున అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ విత్తనాలను పట్టుకున్నామని టాస్క్ ఫోర్స్ సిఐ బుద్ధస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలానికి ఆలుగం గ్రామానికి చెందిన గట్టు భీమ్గౌడ్ నకిలీ పత్తి విత్తనాల అక్రమ వ్యాపారం చేస్తూ సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల నుండి నిషేధిత BT3 పత్తి విత్తనాలు ఈ ప్రాంతాలకు సరఫరా చేసుకుని వ్యాపారం చేసే ఉద్దేశంతో అతని ఇంట్లో నిల్వ ఉంచిన క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు నిందితుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో తనిఖీ చేయగా 100 ప్యాకెట్లు పావని, 74 ప్యాకెట్లు రాజు పేరు గల నిషేధిత BT3 నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. వీటి విలువ సుమారు 1,74,000 రూపాయల వరకు ఉంటుంది. నిందితుడు పరారీలో ఉన్నాడు. స్వాధీనం చేసుకున్న 174 ప్యాకెట్లు నకిలీ విత్తనాలను కోటపల్లి పోలీసులకి అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సిఐ బుద్ధస్వామి తెలియజేశారు. ఈ దాడిలో సిఐతో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంపత్ కుమార్, భాస్కర్ గౌడ్, శ్యామ్ సుందర్లు పాల్గొన్నారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి నుంచి ఇతర ప్రాంతాలకు 5 వైద్యులను బదిలీ చేశారు. దీనిపై బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించడం జరిగింది. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి నుంచి ఇతర ప్రాంతాలకు 5 వైద్యులను బదిలీ చేశారు. ఈ ఆసుపత్రిలో సరిపడ వైద్యులు లేనప్పటికీ బదిలీ చేయాలని నిరసిస్తూ బదిలీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏరియా ఆసుపత్రి ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. త్వరలో ఆసుపత్రికి తగిన సిబ్బందిని నియమించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ మరియు INTUC ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన జీఎం కార్యాలయం ముందు ధర్నా చేస్తామని ఆయన అన్నారు. లేని పక్షంలో ఏరియా ఆసుపత్రి ముందు
రిలే నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమూరి సూరిబాబు, టీపీసీసీ సభ్యులు, బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిలుముల శంకర్, పట్టణ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్డి అఫ్జల్, సేవదల్ జిల్లా అధ్యక్షుడు బండిరాము, నాయకులు జయరాం, యాదగిరి, జావిద్, అంకం రవి, సిలివేరు సత్యనారాయణ, శ్రీనివాస్, ప్రవీణ్, రాహుల్, రామకృష్ణ, ఆకాష్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. 1996 లో ఓపెన్ చేశారు. 275 బెడ్లతోటి స్టార్ట్ చేశారు. ఈ రోజు పరిస్థితి ఒక 50 బెడ్ల వరకు వచ్చింది. అంటే ఆ పరిస్థితి రావడానికి అటు మేనేజ్మెంట్ కారణం, ఇటు ఉన్నటువంటి అధికారులు కారణం. ఎందుకనంటే మీరు మా ఉద్యోగం మేము చేస్తున్నాం, మా డ్యూటీ మాకు వస్తుంది, మా జీతం మాకు వస్తుంది, మా పని అయిపోయిందనే ధోరణిలో మీరు ఉంటుంది. దాని మూలంగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ గెలిచినటువంటి యూనియన్లు కానీ గెలిచినటువంటి పార్టీ కానీ ఏం పట్టించుకోవట్లేదు. చింగరేణి ఏరియా సొల్యూషన్ మన దగ్గర ఉన్నదే 12 డాక్టర్లు. దాంట్లో గోలడికి ఇక్కడ పంపుతారు, మాధారం ఇక్కడ పంపుతారు, నిండమన్నటువంటి జైపూర్ పంపుతుందట. ఇది ఎక్కడ సిస్టమ్తో జైపూర్ పవర్ ప్లాంట్ కాడికి మన డాక్టర్లు పంపాల్సిన అవసరం వచ్చింది? జైపూర్ పవర్ ప్లాంట్ కు అక్కడ పక్కకున్నటువంటి బీజు నుండి పంపాలి, లేదా పక్కకున్నటువంటి గోదావరి నుండి పంపాలి, మన దగ్గర నుండి పంపడం ఏంటి? ఇంతకుముందు ఇదే సిస్టమ్ ఉండే, ఇక్కడ నుండి పిఎంఈ తీసుకెళ్లి అక్కడ గోలెట్లో పెట్టి డాక్టర్లను వాటి సిస్టర్లు అందరినీ బదులు పెడితే అది మేమే క్యాన్సిల్ చేయించినాం. మీరు పట్టుబట్టారని దాన్ని వెనకబడ్డే నేను వినియోగ మినిస్టర్ గారు పట్టుబడి దాన్ని మేము క్యాన్సిల్ చేయించాం. సిస్టమ్ అనేది ఒకటి కంపల్సరీ మనం అడాప్ట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? అపాయింట్మెంట్ ఏమైనా చేస్తున్నట్టే జనరల్ మజ్దూర్లను ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆడు 50,000-20,000 రూపాయలు ఇచ్చుకొని ఇక్కడ కలిసి హాస్పిటల్ పెట్టుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్కావెంజర్లను మీరు భూపాలపల్లికి ఎల్లందు మనవరు ఇయర్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ స్కావెంజర్ ఫిమేల్ స్కావెంజర్లు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అవసరం లేదా? ఇక్కడ వార్డ్ బాయ్లు, సిస్టర్స్, నర్సెస్ ఇప్పుడు వాళ్ళు రిటైర్డ్ అయ్యి ఇప్పటికి సార్ ఒకవైపు ప్రైవేట్ స్కూళ్లను మానండి, మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించండి అని ప్రభుత్వం ప్రచారం చేస్తుంటే, మరోవైపు స్కూల్ ఉపాధ్యాయురాలు స్కూలుకు రాకపోవడంతో ప్రభుత్వం ఎంత చెప్పినా ఏ లాభం అని టీచర్లు సరిగ్గా లేకపోవడంతో పలువురు విమర్శిస్తున్నారు. నిన్నెల మండలం పొట్టియాల ప్రైమరీ స్కూల్ కి ఉపాధ్యాయురాలు మల్లేశ్వరి ఇష్టారాజ్యంగా స్కూల్కు వస్తుండటంతో స్కూల్లో చదివే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సోమవారం తెరవాల్సిన స్కూల్ మేడం రాలేదని మూసేశారు. ఇదే పరిస్థితి రోజు జరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్కి ఎందుకు రాలేదు అని అడిగితే మీటింగ్స్ ఉన్నాయని ఏదో సాకు చెప్పి తప్పించుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అలాగే కొనసాగితే మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బాధని అర్థం చేసుకుని మా పిల్లలకి మంచి ఉపాధ్యాయులను తీసుకొచ్చేలా సంబంధిత ప్రభుత్వ అధికారులను కృషి చేయాలని కోరుతున్నారు. స్కూల్కి మా పిల్లలు రోజు టైంకి వెళ్తాను, కానీ వాటినే ఆయా మండి పెడితే తింటాను వస్తాను. మరి మేము టైంకి వస్తలేదు, స్కూల్ స్టార్ట్ అయిన రోజులు అవుతాను. మరి మా పిల్లల పరిస్థితి ఏంటి? మరి వేరే టీచర్ని పంపిస్తారా? ఏ టీచర్ని రెగ్యులర్గా టైంకి రమ్మని చెప్తారా? లేకపోతే మా పిల్లల్ని ఇక్కడ నుండి వేరే ఊరికి పంపించమంటారా? ఇప్పటికి ఇదే పరిస్థితి. మరి చెప్పు మాట. మీటింగ్ ఎన్ని రోజులు ఉంటాయి? మా పిల్లల పరిస్థితి ఏంటి? చదువు ఏంటి? ఇప్పుడు ఇట్లుంటే మళ్ళీ ముందు భవిష్యత్తులో ఇట్లనే డల్లుకుంటారు మా పిల్లలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. బాసరలో సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో టాస్క్ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి, 2 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు పట్టివేత. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి వైద్యులను బదిలీని నిలిపివేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు.